ఆసుపత్రిలో మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందింది. ఓ నిండు గర్భిణి ప్రసన్న తీవ్ర కాన్పు నొప్పులతో నంద్యాల ప్రభుత్వ దవాఖానకు వచ్చి గర్భిణి ప్రసన్నకు ఆపరేషన్ ద్వారా ఆడ శిశువు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమం అనుకున్న కొద్దిసేపటికే తల్లి ప్రసన్న పరిస్థితి విషమంగా ఉంది, రక్తం అవసరమని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. కాసేపటికి బాలింత ప్రసన్న మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ కి అన్ని టెస్టులు చేసి మరియుక్తంగా రక్త శాతం సరిపోతుందా లేదా అని కూడా చూసుకోకుండా ఆపరేషన్ చేసి తమ పాప చనిపోవడానికి కారణమయ్యారని బంధువులు ఆందోళనకు దిగారు. ఏమంటే మళ్ళీ పోలీసులు అంటారు వచ్చి ఎట్లానే మేలు కాడికి డబ్బులు పోయితేనే. సంగారెడ్డి జిల్లా బీరుగుండ కమాన్లో నూతనంగా ఏర్పాటు చేసిన మందిరా వైన్స్ ని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ మల్లికార్జున్ నగర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు, కాలనీ వాసులు మందిరా వైన్స్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.